జనరల్గా ఇప్పుడున్న పరిస్థితిని మనం గమనించినట్లయితే ఏపీలో రీపోలింగ్ కొన్ని చోట్ల జరిగింది, ప్రకాశం జిల్లాలో జరిగింది, నెల్లూరులో జరిగింది, మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలో కొన్ని చోట్ల రీపోలింగ్కి ఆదేశించారు. అసలేంటి రీపోలింగ్ అంటే అక్కడ సక్రమంగా జరగలేదు, కొన్ని అవకతవకలు జరిగాయి. సమర్థవంతంగా నిర్వహించినప్పుడు ఎలక్షన్ కమిషన్ వాటిని అన్నీ కూడా ఎంక్వైరీ చేసి సక్రమంగా జరగలేదు అనుకున్న చోట్ల ఆ ఎలక్షన్ బూతుల్లో మళ్ళీ తిరిగి రీపోలింగ్ నిర్వహించడం అనేది జరుగుతుంటుంది దేశవ్యాప్తంగా. అందులో భాగంగానే మన ఏపీలో కూడా ఇప్పుడు మరి కొన్ని చోట్ల జరిగింది. ఈ చంద్రగిరిలో ఇది జరగడాన్ని ఇప్పుడు రీపోలింగ్ కొన్ని చోట్ల జరుగుతుంటే అది రెండు పార్టీల మధ్య కొంత ఉద్రిక్తకి దారితీస్తున్నటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. చంద్రగిరిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం, లాస్ట్ టైం వైసీపీయే గెలిచింది అక్కడ. సో ఈసారి ఎట్లయినా సరే అక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి వారి నమ్మకంగా కనపడుతుంది. అయితే ఈ రీపోలింగ్ వల్ల అది వైసీపీకి ప్లస్ అవుతుందని చెప్పి అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంత భయపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే వైసీపీ వాళ్ళు మాత్రం దీన్ని చాలా సమర్థవంతంగా, అంటే ఓటమి భయంతోనే ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం కనపడుతుంది. చంద్రగిరి నియోజకవర్గం మరి చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తుంటే అది ఒక హాట్ టాపిక్ అయ్యేది. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎట్లాగో చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీకి బాగా లీడు వస్తుందని చెప్పి వారి లెక్కలు పీకే సర్వేలు కానీ, లేదంటే మరి వాళ్ళ పార్టీలో లోపల చేయించుకున్న సర్వేలు కావచ్చు, ఇవన్నీ కనబడుతున్నాయి. మరి అలాగే టీడీపీకి ఎలక్షన్స్ అయిన తర్వాత చాలా సానుకూలంగా దగ్గర పడుతున్న కొద్దీ వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ కనపడుతుంది. ఇటువంటి తరుణంలో వాళ్ళు కూడా మరి ఏమో ఒక్క సీట్, ప్రతి సీటు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఇట్లా రీపోలింగ్ పెట్టడం అనేది ప్రతిపక్షం వాళ్ళకి, అంటే వైసీపీకి మేలు చేకూర్చడానికి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్న సందర్భం కనబడుతుంది. మొత్తం మీద మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎన్నికలకు ముందు అక్కడ ఆ నియోజకవర్గంలో ఆ జిల్లాలో వాతావరణం ఎలా ఉండింది, ఆ నియోజకవర్గంలో పర్టికులర్గా లీడర్స్ ఎవరు, ఓవరాల్గా అంటే ఏపీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన యొక్క ఇంపాక్ట్, పథకాల యొక్క ఇంపాక్ట్, ఇవన్నీ క్రూషియల్ రోల్ అవుతాయి తప్ప ఏదో రీపోలింగ్ జరిపినంత మాత్రాన జనాల యొక్క పల్స్ సడన్గా మారిపోయి అదేదో అద్భుతాలు జరుగుతాయి అని ఆలోచించాల్సిన పరిస్థితి లేదనేది నా అభిప్రాయం.